తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లలో గెలిచినా ఈటల మాత్రం రెండు స్థానాల్లో పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క చోట గెలవలేకపోయారు అప్పటి నుండి ఈటల డైలమాలో పడ్డాడు ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై చాలా కాలంగా పార్టీ మార్పు అంటూ కాంగ్రెస్లో చేరతారంటూ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల ముందు మరోసారి తెలంగాణ బీజేపీలో ఈటల బండి వర్గాల మధ్య పోరాటం తీవ్రమైంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటల అని బండి సంజయ్ గట్టిగా నమ్ముతున్నారు అయితే మల్కాజ్గిరి ఎంపీ సీటుపై ఈటల రాజేందర్ దృష్టి పెట్టారు ఆ సీటు తనకే దక్కుతుందని కొన్నంత ఆశతో ఉన్నారు ఈటల ఈ సందర్భంలోనే బండి సంజయ్ ఆయనకు లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కకుండా చేసేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇతర అభ్యర్థుల్ని ప్రోత్సహిస్తున్నారన్న టాక్ నడుస్తోంది బండి సంజయ్ తనకు వ్యతిరేకంగా మల్కాజ్గిరిలో కీలక నేతల్ని పోటీకి ప్రోత్సహిస్తున్నారని వారి గురించి హైకమాండ్కు పాజిటివ్ నివేదికలు ఇస్తున్నారని తెలియడంతో ఈటల రాజేందర్ తన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు బీజేపీ హైకమాండ్ తనకే టికెట్ ప్రకటించిందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు పార్టీ నేతల్ని పిలిచి ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు దీంతో పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీలో గందరగోళ వాతావరణం ఏర్పడుతోంది మల్కాజ్గిరి పార్లమెంటు సీట్పై ఎప్పుడూ లేనంతగా ఈసారి బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంది వీరేంద్ర ర్ గౌడ్ కూడ శ్రీశైల గౌడ్ పోటీ పడుతున్నారు వీరిలో కూన శ్రీశైలం గౌడ్ ఏకంగా టికెట్ దక్కకపోతే రాజీనామాకు కూడా సిద్ధమైనట్లు తెలిసిందే ఈటల రాజేందర్ తనకు బల్కాజ్గిరి గిరి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోవడం గాయమన్న సంకేతాలు ఇస్తున్నారు ఆయనను బయటకు పంపించేయడానికి ఇదే మంచి సమయం అన్నట్లుగా బండి వర్గం ప్రయత్నిస్తోంది అయితే ఈటల రాజేందర్ విషయంలో అధిష్టానానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాజిటివ్ అభిప్రాయంతో ఉన్న ఫలితాలు విఫలం కావడంతో ఆయనను మోదీ షాలు నమ్మబోరని అంటున్నారు బండి సంజయ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని బండి వర్గం ధీమా వ్యక్తం చేస్తోందట ఈటలకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ దక్కకపోతే ఆయన హస్త తీర్థం పుచ్చుకోవటమే మంచిదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి